ఇవాళ మార్కెట్లోకి ఏఐ రావడం వల్ల చాలామందికి జాబ్ పోయే అవకాశం ఉంది. ఇది అందరూ అనుకుంటారన్నమాట. కానీ వాస్తవానికి జాబ్ పోయేది ఏఐ వల్ల కాదు, ఏఐ నేర్చుకున్న వాడి వల్ల. ఓకే, కొంతమంది యూట్యూబర్స్ అందరి మైండ్లో ఒక సీడ్ ప్లాన్ చేశారు. అదేంటంటే ఇవాళ ఏఐ వచ్చింది, ఏఐ వల్ల అందరికీ జాబ్ పోతుందని. కానీ అది 100% వాస్తవం కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక బిజినెస్ ఓనర్ ఉన్నాడు అనుకుందాం, తన బిజినెస్కి ఇమేజెస్ కావాలి. సో ఇవాళ ఏఐతో మనం ఇమేజెస్ అనేవి తయారు చేయొచ్చు. సో ఏఐతో ఇమేజెస్ తయారు చేయొచ్చు కదా అని తన దగ్గర ఉన్న డిజైనర్ని జాబ్లో నుంచి తీసేసి తను ఇమేజెస్ తయారు చేస్తూ కూర్చోడు. ఓకే, సో తనకేంటి, ఒక బిజినెస్ పర్సన్కి బిజినెస్ రిలేటెడ్గా చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. సో ఆ పనులన్నీ మానేసుకొని బొమ్మలు గీసుకుంటూ కూర్చోడు. ఇంకా తను ఏం చేస్తాడంటే, ఎవరైతే డిజైనర్స్ ఉన్నారో ఏఐని కూడా యూజ్ చేసి ఇమేజెస్ తయారు చేయగలిగిన డిజైనర్స్ని హైర్ చేసుకుంటాడు. హాయ్, నా పేరు అవినాష్ కట్ట. డిజిటల్ బ్రాలీలో నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ని. ఒకవేళ మీకు ఏఐ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ వీడియో మొత్తం చూశాక మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇనీషియల్గా మార్కెట్లోకి ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు అందరూ భయపడతారు, అది సహజం. ఓకే, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాలం గడిచేపాటికి దానికే జనాలందరూ కూడా స్లోగా అడాప్ట్ అవుతూ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో చాలామంది అకౌంటెంట్స్ జాబ్స్ పోతాయని చెప్పేసి అన్నారు. కానీ అకౌంటెంట్స్ జాబ్స్ ఏం పోలేదే. ఇవాళ ఇంకా అకౌంటెంట్స్ అందరూ కూడా కంప్యూటర్స్లో సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకొని, గూగుల్ షీట్స్ కానీ, ఎక్సెల్ కానీ, లేదంటే క్విక్ బుక్స్ అని, సో ఇటువంటి సాఫ్ట్వేర్స్ అన్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఇంకా క్విక్గా అకౌంట్స్ అనేవి చేయగలుగుతున్నారు. అదేవిధంగా ఇవాళ మొబైల్ ఫోన్స్ రావడం వల్ల, అంటే స్మార్ట్ ఫోన్స్ రావడం వల్ల, ఇంకా టైం అనేది ఎవరు వాచ్లో చూసుకోరు, అందరూ టైం మొబైల్ ఫోన్స్లోనే చూసుకుంటున్నారు కదా. సో ఇంకా వాచెస్ అనేవి ఎవరు కొనుక్కోరని చెప్పేసి అనుకున్నారు. బట్ ఇవాళ మొబైల్ కంపెనీస్ అన్నీ కూడా స్మార్ట్ టెక్నాలజీకి అడాప్ట్ అయ్యి ఇవాళ స్మార్ట్ వాచెస్ అనేవి రిలీజ్ చేసినాయి. సో ఇవాళ అందరూ స్మార్ట్ వాచెస్ యూజ్ చేస్తారు. సో ఏఐ అనేది కూడా ఒక కొత్త టెక్నాలజీ కాబట్టి ఏఐ రావడం వల్ల మిమ్మల్ని అయితే ఏమీ పీకలేదు, మీ జాబ్ అయితే అసలుకే ఏం చేయలేదు. ఓకే, బట్ మీకు శత్రువు ఏఐ కాదు, ఏఐ నేర్చుకున్నవాడు మీకు శత్రువు అవుతాడు. ఒక చిన్న కేస్ స్టడీ తీసుకుందాం. సో నేను ఇవాళ ఒక కంటెంట్ రైటర్ని హైర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఒక కంటెంట్ రైటర్కి నేను ఒక ఇన్డెప్త్ రీసెర్చ్ చేసి ఆర్టికల్ రాయమని చెప్తే, అతను ఒక 2 డేస్ పాటు కంప్లీట్ రీసెర్చ్ చేసి నాకు ఇన్డెప్త్ ఆర్టికల్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. సో అదే ఏఐని కూడా యూజ్ చేసి కంటెంట్ రాయగలిగే ఒక కంటెంట్ రైటర్ని నేను హైర్ చేసుకుంటే, సో తను కంప్లీట్ రీసెర్చ్ హాఫ్ డేలో ఫినిష్ చేసి రిమైనింగ్ డేలో నాకు కంటెంట్ ప్రొడ్యూస్ చేసి 1 డేలో ఆర్టికల్ ఇస్తాడు. సో ఇక్కడ ఏమవుతుంది, నార్మల్ కంటెంట్ రైటర్కి ఏఐ వాడి కంటెంట్ ప్రొడ్యూస్ చేసే కంటెంట్ రైటర్కి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో 2 డేస్లో ఇవ్వాల్సిన ఆర్టికల్ 1 డేలో నాకు డెలివర్ చేస్తున్నాడు. సో అప్పుడు ఏం జరుగుతుంది, నా బిజినెస్కి కూడా స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్గా బిజినెస్ అనేది గ్రో అవుతుంది. సో ఈ కేసులో నేను ఏం చేస్తా, నేను ఆలోచించి సో ఏఐతో కూడా కంటెంట్ రాయగలిగే కంటెంట్ రైటర్ని హైర్ చేసుకుంటా, సో నార్మల్ కంటెంట్ రైటర్ కన్నా. సో ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఏఐ అనేది స్పెసిఫిక్గా తెలుగు స్టేట్స్లో ఉండే ఆడియన్స్కి చాలా యూస్ఫుల్. ఎందుకంటే స్పెసిఫిక్గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందామని వస్తున్న చాలామందికి తెలుగు స్టేట్స్లో ఇంగ్లీష్ అందరికీ కూడా ఫ్లూయెంట్గా ఉండదు. సబ్జెక్ట్ బాగుంటుంది కానీ ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్గా ఉండదు. బట్ స్టిల్ ఇవాళ ఏఐ రావడం వల్ల ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా లేకపోయినా సరే వాళ్ళు ఇవాళ కంటెంట్ రాయగలుగుతున్నారు. ఏఐ అనేది లేటెస్ట్ ట్రెండ్. సో ఈ ట్రెండ్ని క్యాచ్ చేసి కొంతమంది ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. అంతెందుకు, లాస్ట్ 10 ఇయర్స్లో మేము డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తున్నాం. అయితే మేము కూడా ఏఐ ట్రెండ్ని క్యాచ్ చేసి ఇవాళ మన స్టూడెంట్స్కి నేర్పించే కరికులంలో ఏఐ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఎస్సీఓలో ఏఐ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, వీడియోస్ క్రియేట్ చేయడానికి ఏఐ ఎలా యూజ్ చేసుకోవచ్చు, డిజైనింగ్లో ఇమేజెస్ క్రియేట్ చేయడానికి ఏఐ ఎలా వాడచ్చు, అట్ ద సేమ్ టైం యాడ్స్ రన్ చేస్తే ఆ యాడ్స్లో మనం ఏఐని ఎలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఏఐని మనం ఎన్ని విధాలుగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది మన కరికులంలో యాడ్ చేసి కంప్లీట్ కరికులం అనేది కూడా అప్డేట్ చేసాం. ఎందుకంటే ఏఐలో ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం డైలీ మీరు చేసే జాబ్ యాక్టివిటీస్లో కూడా ఏఐ అనేది మీ లైఫ్ని ఈజీ చేయబోతుంది అనమాట. సో ఫైనల్గా ఏంటంటే, ఒకవేళ ఏఐ నేర్చుకోకుండా మీరు అప్గ్రేడ్ అవ్వకుండా ఉంటా అంటే మాత్రం అది మీ తప్పే అవుతుంది. సో ఒకవేళ మీరు ఏఐ నేర్చుకుంటే కనుక మిమ్మల్ని ఏఐ ఏమీ పీకలేదు, ఒకవేళ నేర్చుకోకపోతే కనుక నేర్చుకున్నవాడు మిమ్మల్ని పీకేస్తాడు. సో ఫైనల్గా ఏంటంటే, ఒకవేళ మీరు కంప్లీట్ కరికులం ఏఐ అప్గ్రేడెడ్ కరికులం మీరు నేర్చుకుందాం అనుకుంటే కనుక డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.